రైతు కొడుకు రైతు అవుతున్నాడు, ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవుతున్నాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు. వాడు ఆ విధంగా రైతు కాబట్టి రైతుకి ఇస్తా అని చెప్పినాడు. వాడేంది ఒక ఆటోకి ఒక వన్ పేరు ఆటో రామ్ప్రసాద్కి అని అంటే ఆటో వాన్ని పిలిపించి దాంట్లో బిగ్ బాస్లో పెడితే వాడు ఆటో వానికి ఇస్తాడు. వాడు ఏమంటాడు అన్న సాటి ఆటో వానికి ఇస్తాడని చెప్తా. సాటి ఆడదానికి కష్టం ఆడదానికి తెలుసు అన్నట్టు, సాటి రైతుకి కష్టం సాటి రైతుకు తెలుసు అన్నట్టు వాడు ఆ విధంగా చెప్పినాడు. వాడే చిచ్చుకొని మాట్లాడతాడు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. సరే అన్న, 100,000 రూపాయలు నువ్వు రైతుకే ఇవ్వాలని అంటున్నావు కదా, మిగతా వల్ల కూడా ఏమైనా ఆలోచన ఉందా అని అడిగితే అదొక $1 మిలియన్ ప్రశ్న అడుగుతాను. అంతేగాని రైతుకే ఎందుకు ఇస్తాం అంటే ఎవరు చదవమన్నా నీకు బీటెక్? నేను అన్నానా? అన్నానా ప్రభుత్వం అందిందా బీటెక్ చదవమని? లేకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారా ఏదో నీ దూలదిరి నీ బీటెక్ చదివినావు, బీటెక్ కష్టాలు ఎవరు తెలుసురా అని అంటే ఎవరు ఎవరు చదవమన్నాడయ్యా, ఎవరు ఉద్ధరించమన్నాడు? 1947 బ్రిటిష్ రాకముందు ఏం వాళ్ళు ఏమంటారు బీటెక్లు గీటెక్లు వెళ్ళినారు అంతా రైతు వెళ్ళింది అంటే. ఇప్పుడు ట్రోల్ చేయడం అంటే ట్రోల్ చేస్తున్నారు, బాగానే ఉంది. దీని తర్వాత ఆయన ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న. నాకు తెలిసి మళ్ళీ వాడు దానికి పోడు, మళ్ళీ దీనికి వెళ్ళిపోతాడు, వ్యవసాయానికి వెళ్ళిపోతాడు. నాకు ఏడ గుద్ద కాలిందంటే బీటెక్ కష్టాలు ఎవడికి తెలుసు అని అంటే నీకు ఎవరు చదవమన్నాడు బీటెక్? ఉన్నతమైన చదువు నీకు ఎవరు చదవమన్నాడు? రోడ్డు మీద ఎవరు తిరగమన్నాడు? నీకు ఎవరు సీరియల్కి రమ్మన్నాడు? ఆ బాధ నాకు నీకెందుకు, ఆ బాధ మాకెందుకు, ఈ గోళ నాకెందుకు, నేను కెమెరా ముందు లేవడం చెప్పడం ఎందుకు, ఏంది నాకు అర్థం కాలే. దాని తర్వాత వచ్చి ఆమె మన అరే ఆమె చెప్పారు ఏ కాదు 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 అరే నేను వయసులో ఉన్నప్పుడు మన సినిమా చూసేవాడిని. రైట్, వయసులో ఉన్నప్పుడు అది మా నాన్నగారు మేము వయసులో ఉన్నప్పుడు చూసేవాళ్ళంలే, కానీ ఆమె వాడిని రైతు బిడ్డ కనపడలేదు అని అంటే వాడి కంటి నిండి ఆమెనే కనపడుతుంది, కానీ దగ్గరనే ఉండి కళ్ళ ముందు ఉండి వాడు రైతు బిడ్డ కనపడలేదు అంటే నాకు కూడా కొంత బాధ అనిపించింది. డియర్ శకల మేడం గారు, ఈరోజు నా వయసు వచ్చిందంటే కారణం అది మీ సినిమాలు చూసేయండి. నేను మీరు తప్పుగా అనట్లేదు, మీ ఫ్యాన్ని ఏమి దొంగదప్పునే చూసినా నేను కూడా సినిమాలకు వెళ్ళి కర్నూలులో చాంద్ థియేటర్లో కానీ అక్కడ కానీ, కానీ మీరు ఒక పర్సన్ని నాకు కనపడట్లేదు అని అంటే నాలుగు గోడల్లో ఉండి కూడా కనపడడం లేదు అని అంటారంటే ఇది దయచేసి ఇదొక ఇంకోసారి అనొద్దు. ఆయన హట్ కాకపోయినా అయితే హట్ అయిపోతా, రేపు పొద్దున ఏమో చెప్పలేదు నాకు కూడా కనపడుతుంది ఎవరు రానంటే ఫ్యాన్ నేను కూడా. మీ దెబ్బకి కేరళ ఇండస్ట్రీ వణికిందండి, మామూలుగా కాదు. అలాంటిది మీరు ఒకరికి ఇంత మాట అనేసారు ఆ రైతు బిడ్డకి.